రోజు ఈ సమావేశాన్ని మనమందరం కూడా జూమ్ లో నిర్వహించుకుంటున్నాం అంటే కరోనా ఎంత తీవ్రంగా ఉందో మనమందరం కూడా ఈరోజు అర్థం చేసుకోగలుగుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుని పాలనలో ఈ రాష్ట్రం నడుస్తూ ధనార్జనే ధనమే ధనాన్ని అర్జించడమే లక్ష్యంగా దోపిడీ పర్వాన్ని వివిధ రూపాల్లో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు గుళ్ళు గోపురాలను కూడా మింగేసేటటువంటి పన్నాగంలో ఉన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు తను చేసేటటువంటి అవినీతి నుంచి దృష్టి మరల్చడానికి రకరకాల గజకర్ణ గోకర్ణ విద్యలు చేస్తూనే ఉంటాడు. ఆయన జీవితం అంతా ఈ విద్యలతోనే నడిచిపోతా ఉంది. ఇప్పుడు ప్రజలంతా కూడా కరోనా భయంతోన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఈరోజు ఏమవుతుందో ఎట్లనో ఏందో పరిస్థితి అనేటువంటి భయంతో ఆరోగ్యానికి మా ఆరోగ్యం బాగుంటే చాలు, మా ఆరోగ్యానికి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి జ్వరమో దగ్గో జలుబో రాకుండా ఉంటే చాలని, ఈరోజు గడిస్తే చాలని రోజు రోజు మరి ఈరోజు కరోనా కోవిడ్-19 భయంతో ప్రజలంతా కూడా దేవుడా ఈరోజు గడిస్తే చాలు అనుకుంటూ మరి ప్రభుత్వం సహాయం చేస్తుందని ప్రగతి భవన్ వైపు ప్రజలంతా కూడా ప్రగతి భవన్ ఏ రకమైనటువంటి విధంగా మమ్మల్ని కాపాడుతుందా అని ప్రగతి భవన్ చూసుకుంటే ప్రగతి భవన్ లో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి సెక్రటరేట్ ఇచ్చి పెట్టిండు, ప్రగతి భవన్ లో చేరిండు, మరి ప్రగతి భవన్ నుంచి మరి ఫామ్ హౌస్ లో పోయి కూర్చున్నాడు ఆయన 13 రోజులు. ఇక్కడ కరోనా ప్రజలు వణికించి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతుంటే ఆయననేమో పాపం పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఏం ఘనకార్యం చేస్తున్నాడంటే ఒక పక్క ప్రగతి భవన్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కరోనా సోకింది, మరి తనని కూడా తన నుంచి మరి సోషల్ డిస్టెన్స్ పెట్టాలి, క్వారంటైన్ లో పోరని 13 రోజులు ఫామ్ హౌస్ లో పోయినటువంటి ముఖ్యమంత్రి మరి ఫామ్ హౌస్ లో కూర్చొని కూడా ఏ విధంగా జేబులు నింపుకోవాలా, ఏ విధంగా ఏదో కార్యక్రమాన్ని ఈ యొక్క కరోనా నుంచి దృష్టి మరల్చాలనేటటువంటి ఒక ఆలోచనతోన ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి కేసీఆర్ కనీసం తెలంగాణ ప్రజల పైన ఏమాత్రం కరుణ జాలి లేదు, భయం లేదు, మరి కనీసం ప్రజల పైన చూడాల్సినటువంటి అరే ఇంత భయభ్రాంతులలో ప్రజలు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా మనం కాపాడుతున్నాం అనేటటువంటి ఒక మంచి హృదయంతో కూడా ప్రజలు రాసినటువంటి సమయంలో మరి మానవత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసిన సమయంలో కూడా మరి సెక్రటరియట్ కూలగొడుతూ ఆ సెక్రటరియట్ లో మరి ఆ కరోనా సమయంలో దృష్టి మరల్చడానికి సెక్రటరియట్ ఒక పక్క కూలగొట్టి కరోనా నుంచి ప్రజలను దృష్టి పక్కకు మరల్చడానికి ఒక పక్క, అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి టకుటమర గోకర్ణ విద్యలు అని చెప్పిన ఇందాక ఆ విద్యలన్నీ ఈరోజు ప్రదర్శిస్తూ ఇప్పుడు కరోనా కట్టడి చేయకుండా టీఆర్ఎస్ వైఫల్యాలన్నిటి కూడా కప్పిపుచ్చుకోవడానికి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి మిత్రుడు, ఎందుకంటే ఇంటర్నల్గా మనకు తెలుసు దాంట్లో చాలామంది ఆయనతో కలిసిపోయినటువంటి విషయం, ఈరోజు వాళ్ళతో కలిసి ఒక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపిండు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సెక్రటరియట్ కూలగొడితే మరి విషయమంతా కూడా సెక్రటరియట్ చుట్టూ తిరగాలే, అందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్రవన్నీ మరి కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు ఆశపడినటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొందరు నేతలు ఈ కుట్రలో భాగమైపోయింది. ఈ విషయాన్ని మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ చెప్తూనే ఉన్నది, మా అధ్యక్షుడు సంజయ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు, కరోనా స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా కరోనా పైన ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే ఉన్నాడు. కరోనా కట్టడిలో పోరాటం ఇప్పటికీ కొనసాగిస్తూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలని చైతన్యవంతం చేస్తూ మరి కరోనా కట్టడికి చర్యలు తీసుకొని ప్రజల్ని కాపాడాలని ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు బీజేపీ పార్టీ ఒత్తిడి తెస్తూనే ఉన్నా, మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అటు ఒత్తిడిని తట్టుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేసీఆర్ కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులతో కలిసి కొత్త కుట్రకు ఈరోజు తెరలేపిండు.
ఎలాగైనా కరోనా విషయంలో ప్రజల దృష్టి మరల్చాలి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యని మల్ల తలెత్తితే మత ఘర్షణల పేరు మీద ఈ మొత్తం కరోనాని పక్కకు దోయాలి కొత్త అంశాన్ని ముందుకు తేవాలంటటువంటి కుట్రతో ఈరోజు కాంగ్రెస్ మిత్రులతో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి మరి సమాజంలో విషాన్ని మరి విదజలేటటువంటి కుట్రకు తెరలేపి నల్లపోచమ్మ తల్లిని ఆ దేవాలయాన్ని కూడా ఆ కుట్రలో భాగస్వామిని చేసి నీచ సంస్కృతికి తెరలేపినటువంటి దిగజారుడు రాజకీయాలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మిత్ర దోస్తులు ఇద్దరు మాట్లాడుతున్నారు సెక్రటరేట్ లో మనకందరికి ఉన్న చాలా మిత్రులు సెక్రటరేట్ లో ఉన్న మిత్రులు గతంలో 2004 కంటే ముందున మిత్రులు చాలా మంది మిత్రులు తెలిసి ఉండొచ్చు గతంలో 2004 కంటే ముందు కేవలం ఈ యొక్క నల్లపోచమ్మ గుడి మాత్రమే తల్లి గుడి మాత్రమే సెక్రటరేట్ లో ఉంది అంతకు ముందు అక్కడ మసీదు లేదు మరి ఈ రోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారు ఓటు బ్యాంక్ రాజకీయాల వాడుతున్న రోజు ఏదైతే అక్కడ కూడా ఒక మసీదు నిర్మాణం చేసిండ్రో ఈ రోజు ఆ మసీదు కూలిందని అది నిర్మాణం జరగాలని మరి కొత్త నాటకానికి ఈ రోజు తెరలేపిండు కాంగ్రెస్ నాయకులు ఈరోజు ముందు ఒకసారి కాంగ్రెస్ నాయకులంతా అక్కడ పోయి 2004 కంటే ముందు అక్కడ మసీదు ఉన్నదా లేదా అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నల్లపోచమ్మ విషయంలో మొట్టమొదటిసారిగా స్పందించింది మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరి మొన్న జరిగినటువంటి ఉమ్మడి పాలమూరు ఉమ్మడి నల్గొండ జిల్లా వర్చువల్ ర్యాలీలో మా జాతీయ కార్యదర్శి మురళీధరరావు గారు కూడా చాలా గట్టిగా ఆ విషయంలో స్పందించినటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఈరోజు దేవాలయాల నిర్మాణం విషయంలో హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి విషయాన్ని బీజేపీ పార్టీకి రాష్ట్ర బండి సంజయ్ గారు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి నిబద్ధత కానీ మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు కానీ కాంగ్రెస్ నాయకుల వాళ్ళ వాదనలు వాళ్ళ వాళ్ళు టిఆర్ఎస్ తో అండర్స్టాండింగ్ పెట్టినటువంటి కొంతమంది నాయకులు సర్టిఫికేట్లు మా పార్టీకి కానీ సంజయ్కి కానీ అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను.